सीएम केसीआर निर्णय राष्ट्र रैतुलु तीव्र इब्बंदुलु पड़ुतुन्नारनि बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय आरोपिंचारु। ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు। రైతుల నుంచి బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు। రైతు బంధు గురించి చెబుతున్న ముఖ్యమంత్రి కౌలు రైతుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు। రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న ప్రభుత్వంలో చలనం కలగడం లేదంటూ విమర్శించారు। మాత్రమే టూరిస్టం విభిచుకొని మాట్లాడారని చెప్పాలి। రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇస్తన్న లక్ష రూపాయల రుణమాఫీ చేయకపోవడం వలన దాదాపు 31 లక్షల కుటుంబాలు ఎదురుస్తున్నాయి। నువ్వు ఇస్తన్న రుణమాఫీ కోసం మిత్తికి మిత్తై బ్యాంకులు ముక్కు విండి వసూలు చేస్తున్నారు। ఇవాళ సొంత పైసలు డిపాజిట్ చేసుకుంటూ కూడా బ్యాంకులు వసూలు చేసుకోవాలి డిపాజిట్ చేస్తున్నారు। దాన్ని సమాన చెప్పనటువంటివి రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసినా ఆ రైతు బంధు కూడా 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళ గుడియలే మోసం చేసినా అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి। పెద్దపల్లి మీటింగ్ బహిరంగ సభ పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు ఏం చేస్తావో చెప్పు మనేస్తున్నాను। నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు నువ్వు ఇచ్చినటువంటి ఎన్ని హామీలు నెరవేర్చినావు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు? పెద్దపల్లి ఏనావు తెలు పెద్దపల్లి జిల్లాకి ఏం చేస్తావో చెప్పు ఏడవేళ ఇప్పుడు చేస్తా అంటాడు ఏదికైనా ఇప్పుడు ఇది చేస్తా అది చేస్తా అంటాడు ఇంటి ఇంట్లో ఏం చేయాలి అడిగా నువ్వు సంవత్సరం ఉండేదే కదా ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తావో ఫస్ట్ చెప్పుకో నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా తిట్టడానికే కలెక్టర్ పార్టీ భవనాలు ఓపెనింగ్ పెడుతున్నాడు కలెక్టర్ భవనాలు అధికారిక కార్యక్రమాలు మోడీ గారు తిరుగుతాడు।